ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే ఏఐ మన మొబైల్స్ తో పాటు మన ఇళ్లలోకి సైతం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొన్నా అందులో ఖచ్చితంగా ఏఐ ఉండే తీరుతోంది. అంతగా ఇది వాడుకలోకి వచ్చేసింది. అయితే తాజాగా ఏఐ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ కోసం వాడే విద్యుత్ నానాటికి పెరిగిపోతోందని, అది ఒక దేశం వాడే వార్షిక విద్యుత్ శక్తికి సమానంగా ఉంటుందన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు ఫ్యాక్ట్ చెక్ లో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఏఐ సాధనాల శిక్షణపై అంత ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ శిక్షణ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి వెచ్చించాల్సిన విద్యుత్ శక్తి పరిమాణం అత్యంత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అదెంత ఎలా అంటే మెగావాట్ గిగావాట్ దాటి టెరావాట్లకు చేరేటంతగా అట. అవును, మీరు వినేది నిజమే. ఏఐ సాధనం చాట్ జీపీటీని ఒకరోజు వాడటానికి అవసరమయ్యే విద్యుత్ భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఒక రోజు చాట్ జీపీటీని వాడటానికి 564 మెగావాట్ అవర్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. మరింత డీటెయిల్ గా మాట్లాడుకుంటే రోజుకు 900 కోట్ల సెర్చులకు సమాధానం ఇచ్చే గూగుల్ ఆ పనికి ఏఐని ఉపయోగిస్తే ఏటా 30 TWh విద్యుత్ను వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఐర్లాండ్ దేశ వార్షిక విద్యుత్ వినియోగానికి ఇది సమానమన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు అపార సమాచారాన్ని అవపోసన పట్టి మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ఇందులో భాగంగా టెక్స్ట్ వీడియో సమాధానాలు పంపుతాయి. ఈ సమయంలో దీని వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి ఎంతో విద్యుత్తును వినియోగించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ప్రతిసారి ఎక్కువగా కరెంటు ఖర్చు అవుతుంది. ఇదే సమయంలో టెక్స్ట్ మెసేజ్లను పంపించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనానికి శిక్షణ ఇవ్వడానికి తాము 433 MWh విద్యుత్ను ఉపయోగించామని, అది 40 అమెరికన్ కుటుంబాల వార్షిక విద్యుత్ వినియోగానికి సమానమని న్యూయార్క్ చెందిన ఓ కంపెనీ తెలిపింది. ఇక ఈ విద్యుత్ వినియోగంపై నెదర్లాండ్స్ లోని వరయా విశ్వవిద్యాలయ పరిశోధకుడు అలెక్సన్ డెవ్రిసీ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఏఐ సాధనాల ట్రైనింగ్ కు వాటి వినియోగానికి ఖర్చు చేసే విద్యుత్ శక్తి పరిమాణం 2027 కల్లా నెదర్లాండ్స్, అర్జెంటీనా, స్వీడన్ వంటి చిన్న దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని మించిపోనుందట. తాజాగా వెలువడుతున్న అంచనాల ప్రకారం 2027 కల్లా ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏడాదికి 85 నుంచి 134 TWh విద్యుత్ వినియోగం చేరుతుందని అలెక్స్ డేవ్రిస్ అంచనా వేశారు. అందువల్ల అవసరమైన పనులకు మాత్రమే ఏఐని వినియోగించటం మంచిదని డేవ్రిస్ సూచించారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.